वेलकम टू तेलुगु फोकस टीवी लॉकडाउन 6.0 की रेडी అయిపోతున్నారా లాక్డౌన్ 6.0 ఉండకపోవచ్చు ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ICMR అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ఇంకా సామాజిక వ్యాప్తి లేదు కాబట్టి కరోనా ఉద్ధృతి గురించి ఇంకా అంత భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి కరోనా రికవరీ రేట్ కూడా కరోనా వ్యాధి బారిన పడిన వాళ్ళ రికవరీ రేట్ కూడా చాలా మెరుగ్గానే మన భారతదేశంలో ఉంది కాబట్టి లాక్డౌన్ విధించి మరీ కరోనాని కట్టడి చేసే ప్రయత్నం చేయకపోవచ్చు రెండోది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి లాక్డౌన్ని ఎత్తేసి కరోనాతో కలిసి బతకండి అని చెప్పిన ప్రభుత్వాలు మళ్ళీ లాక్డౌన్ విధించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ దెబ్బతీసే విధంగా మొన్నటిదాకా కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ మాత్రమే మనకున్న అవకాశం అని చెప్పి తర్వాత కరోనాని ఇక కట్టడి చేయలేం కరోనా ఇక పోదు కాబట్టి మీరు కరోనాతో కలిసి బతకాల్సిందే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కరోనాను కట్టడి చేయాలంటే మళ్ళీ కరోనా లాక్డౌన్ ఒకటే మన ముందున్న మార్గం అని చెప్పి గవర్నమెంట్ అలా మాటలు మార్చేస్తే జనాలు తిరగబడే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా లాక్డౌన్ చేసే ప్రయత్నం చేయకపోవచ్చు మూడోది లాక్డౌన్ చేసి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి కరోనా ఇక పోదు కాబట్టి మనం ఇలా లాక్డౌన్ చేసి ఆర్థిక వ్యవస్థ దాని గురించి మనం రిస్క్ తీసుకోలేం కాబట్టి లాక్డౌన్ తీసేసి ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టాలి కాబట్టి కరోనాతో కలిసి బతకండి అని చెప్పి మొత్తం వ్యాపారాలన్నీ చేసుకోండి అని చెప్పి మొత్తం లాక్డౌన్ ఎత్తేసే నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ మాత్రమే మన ముందున్న మార్గం అని చెప్పి ఆర్థిక వ్యవస్థని లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి కరోనాతో కలిసి బతకటం తప్పితే వేరే మార్గం లేదు కాబట్టి కరోనా ఎటు పోదు కాబట్టి మన ఆర్థిక వ్యవస్థనన్నా గాడిలో పెట్టుకోవడం కోసం కరోనాతో కలిసి బతకడం కోసం ఇప్పుడిప్పుడే వ్యాపారాలు చేసుకోమని పర్మిషన్స్ ఇచ్చి గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థని మళ్ళీ తిరోగమన దిశలో మళ్ళీ ప్రయాణించేటట్టు ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా మళ్ళీ లాక్డౌన్ విధించే ప్రయత్నం మన భారతదేశ ప్రభుత్వం చేయకపోవచ్చు నాలుగో పాయింట్ ఈసారి కనుక లాక్డౌన్ విధిస్తే 20 లక్షల కోట్ల ప్యాకేజు 175,000 కోట్ల ప్యాకేజు ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఈసారి లాక్డౌన్ కనుక ప్రకటిస్తే ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి జీతాలు లేని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ లాక్డౌన్ అని అంటే ఈసారి ఖచ్చితంగా నగదు బదిలీ పథకం తప్ప వేరే మార్గం ప్రభుత్వం ముందు జనాల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జనాల్ని ఆదుకోవడానికి నగదు బదిలీ పథకం లాంటివి ప్రవేశపెట్టి మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి అనుకోను ఎందుకంటే ఆల్రెడీ 175,000 కోట్లు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం మళ్ళీ 2 లక్షల కోట్లు ప్రభుత్వం ప్రజలకి మళ్ళీ అందుబాటుకి తెచ్చే విధంగా ఆలోచించే విధంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఉందని అనుకోలేం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ దిశగా ఆలోచించే అవకాశం ఐదో పాయింట్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఏ రాష్ట్రంలో వాళ్ళకున్న కరోనా యొక్క ఉధృతి పరిస్థితిని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించాలా లేదా అనేది ఆ రాష్ట్రానికే వదిలేసేటట్టు కేంద్రం ప్రణాళిక రచించవచ్చు కానీ దేశం మొత్తం లాక్డౌన్ అనే అంశాన్ని కేంద్రం దృష్టిలో తీసుకొని కేంద్రం మొత్తం దేశాన్ని మళ్ళీ లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకుంటుందని ఆలోచించే అవకాశం లేదు కాకపోతే అది ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించుకోవాలా లేదా అనే ఆప్షన్ రాష్ట్రాలకి మాత్రమే వదిలేసే అవకాశం ఉంటుంది కరోనా లాక్డౌన్ వల్ల ప్రతి రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి కాబట్టి దేశం మొత్తంలో మళ్ళీ లాక్డౌన్ విధించే అంశం కనుక కేంద్రం ప్రతిపాదిస్తే ఈసారి రాష్ట్రాలన్నీ ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రాష్ట్రాలకి మళ్ళీ వాళ్ళు అనుకునే విధంగా కేంద్రం రాష్ట్రాలకి ఆర్థిక సహాయం చేసే పరిస్థితి భారతదేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాలకి మాత్రమే లాక్డౌన్ యొక్క నిర్ణయం రాష్ట్రానికి మాత్రమే వదిలేసి కేంద్రం మాత్రం కరోనా కట్టడికి ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయేమో అని చూడగలుగుతదేమో కానీ దేశం మొత్తాన్ని లాక్డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది కరోనా కట్టడిలో ముందు
లాక్డౌన్ మాత్రమే శరణ్యం అని, తర్వాత కలిసి బతకడమే మన ముందున్న మార్గం అని చెప్పి మళ్ళీ లాక్డౌన్ అని, మళ్ళీ కరోనా ముందు కరోనాతో కలిసి బతకడమే, అట్లా ఇన్ని మాటలు చెప్తే జనాలు కూడా, ఈసారి మాత్రం జనాలు గవర్నమెంట్ మీద ఎదురు తిరిగే అవకాశం ఉంది కాబట్టి కరోనా కట్టడి విషయంలో మన ముందున్న మార్గం లాక్డౌన్ మాత్రమేనని, తర్వాత కరోనా వస్తుంది పోతుంది అని చెప్పి కరోనాతో కలిసి బతకడమే మన ముందు మార్గం అని చెప్పి వ్యాపారాలు చేసుకోమని పర్మిషన్లు ఇచ్చి ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్యాకేజు ఇవ్వలేకపోవడం వల్ల మళ్ళీ ఇక లాక్డౌన్ దిశగా ప్రయాణించి మళ్ళీ ఆర్థిక సహాయం చేయకపోవచ్చు అనే విషయమై ఇలా లాక్డౌను కరోనాతో కలిసి బతకటం, ఇలా పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడే కూడా లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన మీదట కేంద్రం మళ్ళీ లాక్డౌన్ 6.0 దిశగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయకపోవచ్చు, కానీ కరోనా కట్టడి చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్, మ్యాక్సిమం జనాల్ని బయటికి రాకుండా లాక్డౌన్ విధించకుండా జనాల్ని బయటికి వెళ్ళే అవసరాలు లేకుండా ఏదన్నా అవకాశం ఉందేమో ఆ దిశ అంతేగాని లాక్డౌన్ 6.0 అని చెప్పి మళ్ళీ దేశ మొత్తాన్ని మళ్ళీ ఒక 15 రోజులు కానీ ఒక 4 రోజులు కానీ లాక్డౌన్లో పెట్టేసే అవకాశం లేదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం కరోనాని కట్టడి చేయాలంటే, అంటే న్యూజిలాండ్ దేశం యొక్క సక్సెస్ మంత్రా కూడా, సౌత్ కొరియా సక్సెస్ మంత్రా కూడా TTT టెస్ట్ ట్రేస్ ట్రీట్, ముందు టెస్ట్ చేయండి, అధికంగా టెస్టులు నిర్వహించడం అనేది ముందు సూత్రం, మొదటి సూత్రం. ఆ టెస్టులు నిర్వహించిన తర్వాత ఆ టెస్టు పాజిటివ్గా వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయండి, అలానే ఆ పాజిటివ్గా వచ్చిన వాళ్ళని ఎవరైతే దగ్గరగా కలిసారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ టెస్ట్ చేయండి, మళ్ళీ ట్రీట్ చేయండి, మళ్ళీ ట్రేస్ చేయండి. కరోనా కట్టడిలో ఇలా ఈ విధానం చాలా ముఖ్యమైనది. అయితే భారతదేశంలో ప్రస్తుతానికి వచ్చిన భారతదేశం ప్రభుత్వం మీద, అట్లానే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఈ ప్రస్తుతం ఉన్న విమర్శలు ఏంటంటే అధికంగా టెస్టులు చేయట్లేదు అనే విమర్శ. సో దీనివల్ల కరోనా వ్యాప్తిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శ ఉన్న నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ దిశ నుంచి మళ్ళీ కరోనాతో కలిసి బతకాలనే సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశ ప్రభుత్వం కానీ మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో అసలు ముందు అధికంగా టెస్టులు చేయట్లేదు కాబట్టి కంట్రోల్ చేసే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశ ప్రభుత్వం కానీ అధికంగా టెస్టులు చేసి ఈ కరోనాని కట్టడి చేయడంలో విఫలమైందనే విమర్శలు కావచ్చు. ఆర్థిక వ్యవస్థ లాక్డౌన్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, కోల్పోయిన ఉద్యోగాలు, వలస కూలీల పరిస్థితే కావచ్చు, లేకపోతే ఉద్యోగం కోల్పోయిన బాధితులే కావచ్చు, జీతం లేకుండా పూటగడవని ప్రజల యొక్క పరిస్థితులని దృష్ట్యా ఆర్థిక ప్యాకేజీలు పెద్దగా ఉపయోగం లేని ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెట్టి డైరెక్ట్గా నగదు బదిలీ లాంటి పథకాల గురించి కాకుండా నేరుగా ప్రజలకి సహాయం అందించే చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ విషయాలన్నిటి దృష్ట్యా ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మళ్ళీ లాక్డౌన్ దిశగా అడుగులు వేయకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కానీ వాళ్ళు ఆలోచించే లోపల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి జరుపుతున్న చర్యల యొక్క సారాంశం కానీ ఈ వీడియో కాదు. ఇది కేవలం లాక్డౌన్ నుంచి కరోనాతో కలిసి బతకండి అనే స్టేట్మెంట్ ఇచ్చే అంతవరకు జరిగిన పరిణామాలు, ఉన్న పరిస్థితులని దృష్ట్యా మేము ఆ పరిస్థితుల్ని పరిణామాలని అంచనా వేసి మేము చేసుకునే అనాలిసిస్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.